ఈరోజు ఉదయం నుంచి నేను చూశాను ఎంత బాధ కలుగుతుందంటే, ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటే, మంత్రులు, విద్యాశాఖ మంత్రి మాట్లాడతాడు, ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు కులం, చంద్రబాబు నాయుడు చెప్పాడే కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఎలక్షన్లు వాయిదా వేశారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, 7-8 రోజుల ముందు మీరేదైతే ఆదేశాలు ఇచ్చారో ఎలక్షన్ కమిషన్కి, ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి సమయాన్ని తగ్గించి 3 రోజులే నామినేషన్లకు పెట్టండి, 4 రోజుల్లో ఎలక్షన్ జరిపించండి, ఇది మా ఆర్డినెన్స్ అని చెప్పి మీరు చెప్తే, మీరే ఎలక్షన్ కమిషన్తో సంబంధం లేకుండా తారీఖులు డేట్లు అన్నీ మీరే షెడ్యూల్ తయారు చేసి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే, అదే ఎలక్షన్ కమిషను ఆ షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఆ రోజు మీకు రమేష్ కుమార్ మంచివాడు, మీ అందరూ పొగిడారు, మేమేది చెప్తే అది రమేష్ కుమార్ చేస్తున్నాడు, ఎక్కడ గొడవ జరిగి ఎవరు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు, మొత్తం ఎలక్షన్ కమిషన్ అంతా మా చేతిలో ఉంది, మేము ఏ రకంగా ఆడమంటే ఆ రకంగా ఆడుతున్నారు, ఆ రకంగా ఆడినప్పుడు మీకు కులం గుర్తు రాలేదని చెప్పి అడుగుతున్నాను. ఆ రోజు రమేష్ కుమారు కమ్మ కులం కాదని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు అనుకూలంగా చేసేటప్పుడు, మీరేది చెప్తే అది చేసేటప్పుడు, మీరు ఏది నిర్ణయం చేసేది అమలు చేసేటప్పుడు ఆ రోజు కులం లేదు. ప్రజల ప్రాణాలు పోతున్నాయి, దేశం ప్రపంచం ఈరోజు ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది, ఇటువంటి సమయంలో ఎలక్షన్లు పెడితే ప్రజల ప్రాణానికి నష్టం జరుగుతుందని ఎలక్షన్లు వాయిదా వేస్తే ఈరోజు కులం అంటగొడుతున్నారు. 12 మంది మాట్లాడారు, ఒక్కడైనా సమాజం గురించి మాట్లాడారని చెప్పి నేను ప్రశ్న వేస్తున్నాను.